സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം. നാലുകവ അധ്യായം 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షాంతితే జ్ఞానం. ജ്ഞാനിനസ്തത്വദർശിനഃ പ്രതി വ്യക്തി അജ്ഞാനംതോ ജന്മിസ്താടു. ആ അജ്ഞാനം വന്ന മനുഷ്യ ദുഃഖാനിക്ക് ലോനവുതൂ ഉണ്ടാടു. ആ ദുഃഖം പോവടാനിക്ക് മനക്ക് എന്നോ മാർഗങ്ങൾ ചെപ്പബടിനെ ശാസ്ത്രംലോ. సాక్షాత్తు సాధనాలు సాధనం, ఆరాత్తు సాధనములు అంటే పరోక్షంగా అనేక సాధనాలు చెప్పబడినాయి. నేరుగా సాక్షాత్తుగా ఒక సాధనం చెప్పబడింది. దుఃఖం పోవడానికి మార్గాలు సాధనాలు అనేకం. ద్రవయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ ఇవన్నీ కూడా అనేక సాధనాలు. ఇవన్నీ సాక్షాత్తు సాధనములు కాదు దుఃఖం పోవడానికి. దుఃఖం పోవడానికి సాక్షాత్ సాధనం జ్ఞానం. దుఃఖం ఎందుకు వస్తుంది అంటే అజ్ఞానం వలన వస్తుంది. అజ్ఞానం ఎలా పోతుంది అంటే జ్ఞానం పొందితే అజ్ఞానం పోతుంది. కనుక అజ్ఞానం తొలగించుకొని జ్ఞానాన్ని పొందడం వలన మనకు దుఃఖం పోతుంది. దుఃఖం పోవడాన్ని మోక్షం అన్నాం. దుఃఖం తొలగిపోవడమే మోక్షం. ఇది సాక్షాత్తు సాధనం. నేరుగా మనకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. ఏమిటి? ఈ యొక్క శాస్త్ర శ్రవణం. దీనికి ముందు చెప్పినటువంటి యజ్ఞాలన్నీ కూడా మనల్లో చిత్త మలాన్ని పోగొడతాయి. మనిషిలో ఉన్నటువంటి దోషాలని, రాగద్వేషాలని, కామక్రోధాలనన్నింటినీ కూడా తొలగించుకుని జ్ఞాన యోగ్యతను పొందుతాం ఆ యజ్ఞాల వల్ల. కనుక అవన్నీ కూడా పరోక్ష సాధనాలు, పరోక్షంగా మనకు సహాయపడతాయి. జ్ఞాన యజ్ఞమే అన్నిటికంటే పవిత్రమైనది అని కృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత ఈ 34వ శ్లోకంలో ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి అని చెప్తున్నారు. పరోక్ష సాధనాలన్నీ కూడా మనకు నిజమైనటువంటి శాంతిని, ఆనందాన్ని ఇవ్వలేవు. నిజమైన శాంతి ఆనందాన్ని ఇచ్చేది జ్ఞానయజ్ఞమే, శాస్త్ర శ్రవణం అన్నారు. ఇప్పుడు ఈ జ్ఞానయజ్ఞమే చాలా గొప్పదైతే ఈ యజ్ఞాన్ని ఎలా నేను అభ్యసించాలి అని ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. కనుక వ్యక్తి ముందు రెండు విషయాలు తెలుసుకోవాలి. శాస్త్రం చదవడమే, శాస్త్ర ప్రమాణమే నా దుఃఖాన్ని తొలగించగలదు. శాస్త్ర శ్రవణం, శాస్త్రం దర్పణం లాంటిది. ఆ దర్పణంలోకి మనం చూస్తే, మనం చదివితే మన యొక్క స్వరూపం తెలుస్తుంది. మనకు గురుముఖంగా చదవాలి. కనుక శాస్త్రం అనేది ముఖ్యం అని తెలుసుకోవాలి. మొదట శాస్త్ర దర్పణం కావాలి. తర్వాత ఈ శాస్త్ర దర్పణాన్ని మనకు చూపించే గురువు కావాలి. మామూలు అద్దం చూసుకున్నట్లుగా మనం చూసుకోలేము ఈ శాస్త్రాన్ని. ఎందుకంటే అద్దం మీద మురికున్నదనుకోండి, డస్ట్ ఉన్నదనుకోండి, మనకు సరిగ్గా కనపడదు మన ముఖం. అదేవిధంగా ఇక్కడ శాస్త్రాన్ని చదవాలి అంటే మన మనస్సులో అనేకమైనటువంటి సందేహాలు, అనేకమైనటువంటి భ్రమలు అన్నీ ఉన్నాయి. కనుక అవన్నీ తుడవాలి అంటే గురువు కావాలి. అవన్నీ తొలగించిన తర్వాత మన మనస్సులో నుంచి అప్పుడు శాస్త్రం అనే అర్థాన్ని మనకు చక్కగా ఆ పదాలని, వాక్యాలని గురువు గారు మనకు బోధిస్తారు. కనుక శాస్త్రము కావాలి, గురువు కావాలి. గురువు లేని శాస్త్రం ఉపయోగం లేదు, శాస్త్రం లేని గురువు కూడా ఉపయోగం లేదు.
ఏ గురువు కావాలి అంటే ఇప్పుడు జీవించి ఉన్న గురువు కావాలి, అది ముఖ్యం. జీవించి మనకు బోధించే గురువు కావాలి. కనుక కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఇప్పుడు శాస్త్రము ఉండాలని తెలిసింది, గురువు గారు కూడా అవసరం అని తెలిసింది, ఇప్పుడు నాకేం కావాలి? శాస్త్రం ఉన్నది, గురువు గారు ఉన్నారు. ఇప్పుడు ఈ గురువుగారి ద్వారా నేను శాస్త్రాన్ని పఠించడానికి నాలో కావలసిన అర్హతలు ఏమిటి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. శిష్యుడిగా నేను ఆ శాస్త్రాన్ని చదవాలంటే గురువు దగ్గర నాకు కావలసిన కొన్ని అర్హతలు ఉన్నాయి. ఇప్పుడు పాత్రలో పాలు పోస్తున్నాం అనుకోండి, దానికి అంత చిల్లులు ఉన్నాయనుకోండి, పాలు నిలుస్తాయి అందులో, మనం ఇటు పోస్తూ ఉంటే అటు పోతూ ఉంటాయి. అందుకని పాత్ర చిల్లులు లేకుండా ఉండాలి, రంధ్రాలు లేకుండా ఉండాలి. పాత్రలో కనుక మురికి ఉన్నదనుకోండి, ఆ మురికి ఉంటే పాలు పోసినా వృధా అయిపోతాయి. కనుక పాత్ర శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా మన మనస్సు కూడా శుభ్రంగా ఉండాలి, మన ఆలోచనలు శుభ్రంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. అలా మనసును మనం తయారు చేసుకున్నప్పుడు మనం పాత్రులం అవుతాం జ్ఞానానికి. శాస్త్రము ఉన్నది, గురువు గారు ఉన్నారు, ఇప్పుడు మనకు మన మనస్సు కూడా రెడీగా ఉంది. మన వాళ్ళు చెప్తారు, పాత్ర నిరిగి దానం చెయ్యి అంటారు. పాత్ర నిరిగి దానం చెయ్యి అన్నారు. దానం ఎవరికి ఇస్తున్నాం, అతను అర్హుడేనా దీనికి అని తెలుసుకొని ఇవ్వమంటారు. అప్పుడే నీ దానం యొక్క ఫలితం వస్తుంది నీకు, లేకపోతే ఆ దాన ఫలితం రాదంటారు. అదేవిధంగా గురువు గారు విద్యాదానం చెయ్యాలంటే, ఇది దానమే కదా, దానం చెయ్యాలంటే ఈ గురువు శిష్యుడు పాత్ర లాంటి వాడు. ఈ విద్య అనేదాన్ని ఇవ్వాలంటే శిష్యుడికి అర్హత ఉన్నదా లేదా అని చూస్తారు గురువు గారు. కనుక అర్హత ఉన్నది అనుకోని ఏదైనా ఇచ్చినా కూడా వాడికి పనిచేయదు, అది వేస్ట్, వృధా అయిపోతుంది. ఆ అర్హతలు ఏమిటి అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. శిష్యుడికి కావలసిన అర్హత వినయము, జిజ్ఞాస. వినయము, జిజ్ఞాస, ఈ రెండు అర్హతలు కావాలి శిష్యుడికి జ్ఞానాన్ని పొందాలి అంటే. గురువు ద్వారా శాస్త్రాన్ని చదవాలి, భగవద్గీతని చదవాలి అంటే రెండు అర్హతలు కావాలి. జిజ్ఞాస ఒకటి, తీవ్రమైనటువంటి కోరిక కావాలి. ఎన్ని పనులున్నా సరే భగవద్గీత చదివి తీరతాను, చదవాలి, ఆబ్సెంట్ కాకుండా క్లాస్కి వెళ్ళాలి అని జిజ్ఞాస కావాలి. చిన్న చిన్న కారణాల వల్ల భగవద్గీతని చదవకుండా ఉండడం, లేకపోతే క్లాసుకు వెళ్లకుండా ఉండడం ఇలా చేయకూడదు. అలా చేస్తే జిజ్ఞాస లేదని అర్థం. మీలాగా జిజ్ఞాస కలిగి ఉంటే అది మొదటి అర్హత. మీరందరికీ జిజ్ఞాస ఉంది కదా. రెండవ అర్హత, ఆ జిజ్ఞాస అనేది ఎలా చెప్పారు ఈ శ్లోకంలో అంటే, పరిప్రశ్నేనా అన్నారు. నీకు జిజ్ఞాస ఉన్నది ఎలా తెలుస్తుందంటే, పరిప్రశ్నేనా, నువ్వు ప్రశ్నలు వేయాలి గురువు గారి దగ్గరికి వెళ్ళి. కహా బంధ, కహా ఆత్మ, బంధం అంటే ఏమిటండి అని అడగాలి గురువు గారిని. కహా మోక్ష, మోక్షం అంటే ఏమిటి, కథం మోక్ష ప్రాప్తి, మోక్షాన్ని ఎలా పొందాలి, ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట. పరిప్రశ్నేనా, పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి, పునర్జన్మ అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, ఇవన్నీ అడగాలి ప్రశ్నలు. మనం అడగకుండానే చెప్తున్నారు అనుకోండి గురువు గారు, అది వేరే విషయం. ఇంకా మనకు తెలియని ఏమన్నా ఉంటే ప్రశ్నలు అడగాలి. పరిప్రశ్నేనా, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది, గురువు గారికి తెలుస్తుంది, ఓహో వీళ్ళకి బాగా జిజ్ఞాస ఉన్నది, ఇంట్రెస్ట్ ఉన్నది శాస్త్రంలో అని తెలుస్తుంది గురువు గారి. ఏదో ఒక ప్రశ్న వస్తుంది కదా మనసు లోపల, అది వ్రాసి కానీ లేకపోతే మన నోటితో కానీ అడిగి నాకు ఈ సందేహం తీర్చండి అని చెప్పి గురువు గారిని అడిగితే, ఆహా ఈ స్టూడెంట్కి మంచి ఇంట్రెస్ట్ ఉంది చెప్పాలని అనిపిస్తుంది, గురువు గారికి బాగా చెప్పాలనిపిస్తుంది. మనం ఏం అడగలేదు అనుకోండి ఏదో చెప్పుకుపోతూ ఉంటారు. కొంతమంది అడిగినా అడగకపోయినా బాగా చెప్తారు, కొంతమంది అడిగితేనే చెప్తారు, అట్లా అనమాట, రకరకాలుగా ఉంటారు. వాళ్ళు ఎలా చెప్తారని కాదు, మనం ప్రశ్నలు వేయడం, మన మనసులో ఉన్న ప్రశ్నలు అడగవచ్చా అడగకూడదు తప్పు అని భయపడవలసిన పని లేదు. పొరపాటు అయితే ఏముంది, పొరపాటు కాకుండా ఎట్లా ఉంటుంది, మనం అడిగేవన్నీ అజ్ఞానంతోనే కదా అడుగుతాం, అదిలో కరెక్టా కాదా అందుకు మనం ఆలోచించడం. ప్రశ్న అడిగేటప్పుడు నేను అడిగే ప్రశ్న కరెక్టా కాదా, నీకు తెలిస్తే నీకు ప్రశ్న ఎందుకు వస్తుంది అసలు,
సందేహం ఎందుకు వస్తుంది? సందేహాలు ఎందుకు వస్తాయి? ప్రశ్నలు ఎందుకు వస్తాయి? తెలియకనే కదా వస్తాయి. చాలా మందికి మనలో ఆ ప్రశ్నలు సందేహాలు వచ్చినప్పుడు నేను అడిగే సందేహం సరి అయినదో కాదో, నేను అడిగే ప్రశ్న సరి అయినదో కాదో, నీకు ఎట్లా తెలుస్తుంది? నీకు అది తెలిసే జ్ఞానమే ఉంటే నువ్వు గురుగారి దగ్గరికి వెళ్ళనే అక్కర్లేదు కదా. కనుక మనం ఈ సందేహాన్ని వదిలిపెట్టాలి. ఏ సందేహం? మనకున్న సందేహాలకు సరి అయినవా కాదా అనే సందేహాన్ని వదిలిపెట్టాలి. మనకున్న సందేహాలు సరి అయినవా కాదా, గురువు గారిని అడగాలా అడగొద్దా అనే సందేహం ఉండకూడదు. సందేహం వచ్చిందంటే గురువుగారు చెప్పకపోతే ఎవరు చెప్తారు? కనుక గురువుగారిని అడుగుతాం. తప్పైతే అయితుంది, ఏమంటారు? నువ్వు ఎందుకు ఇలాంటి తప్పు ప్రశ్న వేశావని అంటారా గురువు గారు? నాకు తెలియకనే కదా మిమ్మల్ని అడిగాను అని. కనుక భయపడకూడదు, భయపడకుండా అడగాలి. భయపడకుండా అడగడం అలవాటు చేసుకోవాలి. అంతేగాని సందేహాలు మనసులోనే పెట్టుకున్నాం అనుకోండి అలాగే ఉండిపోతాయి. కనుక పరప్రశ్నేనా అన్నారు. ఈ పరిప్రశ్న వేయడానికి ముందు, ప్రశ్నలు వేయడానికి ముందు గురువు గారిని చూడగానే వెంటనే పోయి ప్రశ్నలు వేయకూడదు. కొంతకాలం వారికి సేవ చేయాలి. నీ వినయం విధేయతను చూపించుకోవాలి. నిజంగా నీకు జిజ్ఞాస ఉన్నది లేని ఎలా తెలుస్తుంది? ప్రశ్న వేస్తే. ప్రశ్న అంటే చూడంగానే వెంటనే వెళ్ళి ముక్కు మొహం తెలియని ఆయన పోయి ప్రశ్నలు అడుగుతావా ఏంటి? కొంతకాలం వారికి సేవ చేయాలి. సేవ చేయడానికి ముందు వెళ్ళినప్పుడు నమస్కారం చేయాలి. ప్రణిపాతేన సేవయా, వినయాన్ని చూపించు, నీ భక్తి శ్రద్ధలను చూపించు, నమస్కారం చేయి. సాష్టాంగ నమస్కారం పురుషులైతే, స్త్రీలైతే పంచాంగ నమస్కారం చేసి వినయాన్ని మనం వ్యక్తం చేసుకోవాలి. ఎంతో వినయం శ్రద్ధ ఉన్నదని వ్యక్తం చేసుకోవాలి. ఆ నమస్కారం చేసిన తర్వాత వారికి సేవ చేయాలి. మనం ఏదో విధంగా మనం ఏది చేయగలిగితే అది. ఎన్నో అవసరాలు ఉంటాయి కదా వాళ్ళకి, రకరకాలైన ఉంటాయి. మనకేం తెలియకపోతే అడగాలి, మీకేం చేయొచ్చు, నేను ఏం చేయాలి, నాకు అవకాశం ఇవ్వండి అని సేవ చేస్తే మనకు మనలో ఉన్నటువంటి మలినం పోతుంది. గురువు గారికి సేవ చేయడం వలన మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు, కోపతాపాలు, అనేకమైనటువంటి దోషాలు అన్నీ పోతాయి, పాపాలన్నీ పోతాయి. అలా పోవడం వలన మనలో మనస్సు ప్రశాంతంగా ఉండడం వలన గురువు గారు చూస్తారు, ఇప్పుడు వీడి మనస్సు ప్రశాంతంగా ఉంది, నిశ్చలంగా ఉంది, శుద్ధంగా ఉన్నది, కనుక ఈ వ్యక్తి ప్రశ్నలు వేస్తే నేను చెప్పడానికి సిద్ధం అని చెప్పి గురువు గారికి మనసులో అనిపిస్తుంది ఆ సేవ చేయడం వల్ల. అందుకని కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? ప్రణిపాతేన సేవయా పరిప్రశ్నేన. ఇది ఆర్డర్. పరిప్రశ్నేన సేవయా ప్రణిపాతేన చెప్పకూడదు. ముందు ప్రశ్న వేసి, తర్వాత సేవ చేసి, తర్వాత నమస్కారం చేస్తామా? చేయం కదా. మీకు ఒక ఆర్డర్ ఉంటుంది కదా. ప్రణిపాతేన ముందు నమస్కారం చేసి, తర్వాత సేవ చేసి, తర్వాత ప్రశ్న వేయాలి. ప్రశ్ననే వేస్తూ ఉండడం అంటే ఇక్కడ మనం వింటూ, శాస్త్రాన్ని వింటూ 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 ఉంటే మనకు సమాధానాలు వస్తాయి. ఇంకా సమాధానాలు రాకపోతే మనకు సందేహాలు ఉంటే వ్రాసుకొని వారి దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మనకు త్వర త్వరగా జ్ఞానం వస్తుంది. ఆయనే చెప్తారులే, వాళ్లే చెప్తారులే అనుకుంటే ఎట్లా? మనలో కూడా కొంచెం ఆలోచించాలి కదా. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం తస్య కరోతి కిం. స్వయం ప్రజ్ఞ లేనివాడికి శాస్త్రం మాత్రం ఏం చేస్తుంది? మనకంటూ ఒక సొంత బుద్ధి ఉండాలి కదా, ఆలోచనా శక్తి. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం తస్య కరోతి కిం. వాడికి మాత్రం శాస్త్రం ఏం చేయగలదు. వాడికి ఆలోచించే శక్తి లేకపోతే ఎలాగంటే, లోచనాభ్యాం విహీనస్య దర్పణం కిం కరిష్యతి. కళ్ళు లేని వాడికి లోచనాభ్యాం విహీనస్య, రెండు కళ్ళు లేని వాడికి అద్దం ఇచ్చామనుకోండి, దర్పణ కిం కరిష్యతి, అద్దం ఏం చేస్తుంది వాడికి? ఉపయోగపడుతుందా? రెండు కళ్ళు ఉన్నవాడికి అద్దం ఉపయోగపడుతుంది, కానీ రెండు కళ్ళు లేని వాడికి అద్దం ఇస్తే ఏం చూసుకుంటాడు? అదేవిధంగా శాస్త్రం కూడా మనం చదివేటప్పుడు మనకున్న తెలివితేటల్ని, మనకున్న బుద్ధితో కొంచెం ఆలోచించడం నేర్చుకుంటూ ఉండాలి. దానికి మనం సమయం ఇస్తే వస్తాయి ప్రశ్నలు, వస్తాయి. కొంచెం కొంచెంగా అడుగుతూ ఏదో ఒకటి మన గురువుగారి దగ్గర తెలుసుకోవాలి.
అట్లన్నమాట. శ్రద్ధగా వింటూ ఉండాలి. అది అక్కడ పరిప్రశ్నేన సేవయా ప్రణిపాతేన అన్నారు. అలా చేయడం వలన ఏం జరుగుతుంది? ఈ శాస్త్ర చదవడం అనేది చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. మంత్రదీక్ష గురువు కాదు, లేక ధ్యానం చేయడం వలన మోక్షం వస్తుంది, జ్ఞానం వస్తుంది చెప్పి అనుకోకూడదు. అవన్నీ కూడా చాలా మంది మంత్రదీక్ష గురువులు మనల్ని ప్రేరేపణై చేసే గురువులు, మనకు చాలా ఉత్తేజాన్ని ఇస్తారు. కొంతమంది గురువుల స్పీచ్ వల్ల చాలా మనలో ఉత్సాహం వస్తుంది. ఇన్స్పిరేషన్ అన్నమాట, ఇన్స్పిరేషన్, ఇన్స్పైరర్స్ అంటారు వాళ్ళని. ఇన్స్పైరర్ వల్ల మనకేం మోక్షం రాదు. కృష్ణ పరమాత్మ ఏం చేశారు? మంత్రదీక్ష ఇచ్చాడా అర్జునుడికి దుఃఖాన్ని పోగొట్టడానికి? ధ్యానం చేయమన్నాడా? అంతే ఏదన్నా బోధన చేశాడా? ఆయనకి ఊరికి ప్రేరణ చేయించాడా? ఉత్సాహాన్ని కలిగించాడా? ఏం చేయలే, బోధన చేశాడు, విద్యా బోధన చేశాడు. కృష్ణుడు గురువు దగ్గరికి వెళ్ళి చదువుకున్నాడు. ఇక్కడ కూడా కృష్ణుడు ఉపదేశంతితే జ్ఞానం, అర్జున నువ్వు ఎప్పుడైతే అలా గురువును సమర్పిస్తావో వాళ్ళు నీకు విద్యను నేర్పుతారు అన్నారు. ఏంటి ఆ విద్య? కా విద్య కా అవిద్య అని అడగాలి ప్రశ్నలు కూడా. జ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి అసలు అని అడగాలి. కా విద్య ఏమిటి విద్య, కా అవిద్య ఏమిటి అవిద్య అంటే అజ్ఞానం అంటే చెప్పండి అని అడగాలి. అప్పుడు గురుగారు అంటారు క్లాసుకు రా అంటారు, క్లాస్లో చెప్తాను, చెప్పేటప్పుడు విను అంటాం. అంతేగాని ప్రత్యేకంగా వెళ్ళి కూర్చొని అందరికీ గురువులు ప్రశ్న వాళ్ళకి చెప్తాను కదా, ఉపన్యాసం క్లాసులో చెప్తున్నారు కదా గురువు గారు అట్లని చెప్పి మనం ఇంటికి వెళ్ళి పర్సనల్గా అడగాలని ఏం కాదు, కంపల్సరీ. గురువుగారు ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు, మనకు తెలియనివి తెలుస్తూ ఉన్నాయి. ఇంకా అక్కడ ఏదైనా తెలియనిది ఉంటే నోట్ చేసుకుని అడగాలి. అంతేగాని ఇంకా ప్రశ్నల ద్వారానే జ్ఞానం పొందాం మనం, ప్రశ్నల ద్వారా జ్ఞానం పొందుతామని కాదు. మనం వినేటప్పుడు శాస్త్రం వింటూ ఉండగా మనకేవో కొన్ని సందేహాలు వస్తాయి, ఆ సందేహాలను తీర్చుకోవడం కోసం గురువు గారిని అడగాలి. అది అంతేగాని వారి దగ్గర ఏం వినకుండా మనకేవో సమస్యలు ఉన్నాయి కదా, ప్రశ్నలు ఉన్నాయి కదా అని చెప్పి వీళ్ళు అడగకూడదు. శాస్త్రం వినాలి వారి దగ్గర. వినేటప్పుడు వారే అనేకమైనటువంటి సమస్యలు సందేహాలు తీరుస్తారు. అలా తీర్చేటప్పుడు ఇంకా నన్ను మిగిలి ఉంటే, ఇంకా ఈ సందేహం నాకున్నదండి ఇంత విన్న తర్వాత కూడా చెప్పండి అంటే అప్పుడు చెప్తారు. ఆయనకి ఆనందం, పాపం ఉంటున్నాడు కదా క్లాస్కి వస్తున్నాడు, చెప్దామని అనిపిస్తుంది. అది అక్కడ అర్థం. తత్ దర్శినః జ్ఞానం ఉపదేక్షంతి, జ్ఞానినః తత్వదర్శినః. ఈ బోధించే వాళ్ళెవరు? జ్ఞానులు. ఆత్మవిద్యనిచ్చేవాడు ఆత్మజ్ఞాని. జ్ఞానినః తత్వదర్శినః, ఎవరికైతే చక్కటి జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఉపదేక్షంతి, చక్కగా పద్ధతిగా బోధిస్తారు. అలుపు సొలుపు లేకుండా ఆనందంగా వాళ్ళు ఈ విద్యని బోధిస్తారు శిష్యులకి. ఉపదేక్షంతి యథోక్తం, శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా ఈ గురువుగారు శిష్యుడికి బోధిస్తాడు. శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు అని అర్థం. జ్ఞానిన అంటే బాగా చదివి బాగా నిష్ట పొందినటువంటి గురువు అని అర్థం. జ్ఞానిన జ్ఞానం ఉపదేక్షంతి, ఉత్తమ గురువు శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు, మధ్యమ గురువు శ్రోత్రియ గురువు, అధమ గురువు కేవల బ్రహ్మనిష్ట గురువు. ఉత్తమ గురువుకి జ్ఞానము ఉన్నది, ఆ జ్ఞానాన్ని జీర్ణించుకున్నాడు. ఆయన చెప్పేది ఒకటిను తనకు జీవితం ఒకటిగా ఉండదు, చెప్పేది ఏదో నా జీవితం అదే, నా జీవితం ఏమిటో నేను చెప్పేది అదే, అలా ఉంటుంది. కనుక జ్ఞానం సత్యం, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని చెప్పి అందరికి చెప్తున్నాను. కానీ నాకు కొంచెం అక్కడ సందేహం ఉందంటే గురువు గారు ఏమిటి అర్థం? ఆయన శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు కాదు, ఆయన కేవలం శ్రోత్రియుడే కాని బ్రహ్మనిష్ఠుడు కాదు. శాస్త్రంలో ఉన్నది చెప్తున్నారు చిలక పలుకుల్లాగా, కానీ వారికి మాత్రం సందేహమే. ఏదో శాస్త్రం చెప్తోంది నేను చెప్తున్నానంటారు, కానీ శాస్త్రం చెప్పేది సత్యం యథోక్తంగా నేను అది తెలుసుకున్నాను అని ఎవరైతే చెప్తారో ఆయన బ్రహ్మనిష్ట గురు, లేకపోతే కేవలం శ్రోత్రియుడు.
శాస్త్రం మాత్రం చదువుకున్నాడు చెప్తున్నాడు ఆయన, అంతేగాని తన అనుభవానికి రాలే ఏదీ. అటువంటి గురువు మధ్యమ గురువు. మరొక గురువు ఉత్తమ గురువు తర్వాత, మధ్యమ గురువు తర్వాత అధమ గురువు ఎవరంటే, ఆయనకి శాస్త్రం ఏమి తెలియదు. నేను బ్రహ్మస్వరూపాలను తెలుసుకుంటాడు కానీ ఆయనకి శాస్త్రం తెలియదు, ఎక్కడ చదువుకోలేదు, ఎలా బోధించాలో తెలియదు. ఆయన అధమ గురువు. ఎంత జ్ఞానైనా సరే, ఆయన ఎంత గొప్పవాడైనా సరే, ఎంత పెద్ద పాపులర్ అయినా సరే, ఒక గురువు దగ్గర చదువుకోకుండా నేను ఉపన్యాసం ఇస్తానని చెప్పినా, నాకు జ్ఞానం ఉన్నదని తెలిసి చెప్పినా, ఎవరైనా అన్నా కూడా ఆయనకి జ్ఞానం ఉన్నదని ఆయన మనం గురువుగా స్వీకరించాం. అందుకని ఈ విషయాలన్నీ ఆచార్య దేవోభవ అనే పుస్తకంలో మీకు చక్కగా తెలుస్తాయి చదివితే. కనుక మనకు అధమ గురువు కాదు కావాల్సింది, మధ్యమ గురువు అయితే పర్వాలేదు, ఉత్తమ గురువు అయితే మరీ మంచిది. శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు, అట్లాంటి గురువు దొరకడం మనకు పూర్వజన్మ పుణ్యం ఉంటే దొరుకుతారు. కనుక ఈ యొక్క గురువు దగ్గర మనం శాస్త్రం చదివిన తర్వాత, కాళిదాసు గారు కూడా ఒక నాటకంలో చెప్తారు ఉత్తమ గురువు అంటే ఎవరు. శాస్త్రం తెలిసి ఉండాలి, కొంతమందికి శాస్త్రం తెలుసు కానీ బోధించడం చేత కాదు, చెప్పలేదు. కొంతమంది చెప్తారు కానీ శాస్త్రం ఉండదు వాళ్ళ మనస్సులో, చదవకుండా ఏం చెప్తారు, ఏదో చెప్తారు. కాళిదాస్ అంటారు ఈ రెండూ ఉండాలి, టీచింగ్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్, నాలెడ్జ్. వాళ్ళకి వాళ్ళకి జ్ఞానం ఉండాలి, చదివి ఉండాలి, బాగా జ్ఞానము ఉండాలి, చెప్పగలిగే శక్తి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. ఒక శ్లోకంలో చెప్తారు ఆయన, విష్టాక్రియా కచ్చిత్ ఆత్మ సంస్థ సంక్రాంతిరణ్యస్య విశేషయుక్త యత్రోభయం సాధు సుశిక్షితానాం ధురి ప్రతిష్టాపయితవ్య ఏవా అన్నారు. ఎవరికైతే శిష్టాక్రియా కచ్చిత్ ఆత్మ సంస్థ, ఎవరి ఎందైతే చక్కని జ్ఞానం ఉంటుందో, బాగా చదువుకొని జ్ఞానం ఉంటుందో వారు నెంబర్ వన్. అంతేకాదు సంక్రాంతిరణ్యస్య విశేషయుక్తాహ, తిరిగి మళ్ళీ ఎవరికైనా బోధించగలిగారు అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని అర్థం. చాలామంది చదువుకుంటారు, అందరు చెప్పలేరు బయటకి, కానీ చదివి ఉండి బాగా తెలుసుకొని మళ్ళీ చెప్పగలిగి ఉండాలి అందరికీ. ఎటువంటి వాళ్ళకైనా కూడా చెప్పగలిగిన సామర్థ్యం ఉండాలి. అలా చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు సంక్రాంతిరణ్యస్య విశేషయుక్తాహ. సంక్రాంతి అంటే ఇతరులకు చెప్పడం, చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్లు బోధించడం, తాను ఎలా అర్థం చేసుకున్నారో అదేవిధంగా అవతల వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్లు చెప్పగలగడం, వాళ్ళ స్థాయికి దిగి చెప్పడం. సంక్రాంతిరణ్యస్య విశేషయుక్త శిష్టాక్లియా కశ్యతిదాత్మ సంస్థ సంక్రాంతిరణ్యస్య విశేషయుక్త ఎత్ర ఉభయం సాధు సుశిక్షితానాం. ఎత్ర ఉభయం సాధు, ఎవరి దగ్గరైతే ఎవరి ఎందైతే ఈ రెండు ఉంటాయో, జ్ఞానము బోధనా శక్తి రెండు ఉండాలి. ఎత్రోభయం సాధు సుశిక్షితానాం, వాళ్లే నిజమైనటువంటి గురువులు ఆచార్యులు. సుశిక్షితానాం సాధు అంటున్నారు, చాలా గొప్ప వాళ్ళు. ఎత్ర ఉభయం ఈ రెండు ఉన్నవాళ్లే. ఎత్రోభయం సాధు సుశిక్షితానా ధురి ప్రతిష్టాపయితవ్య ఏవ, అటువంటి వాళ్లే గొప్ప గురువులు, వాళ్లే ఈ యొక్క శాస్త్రాన్ని ప్రతిష్టాపన చేయగలరు. దాన్ని తిరిగి తిరిగి తర్వాత తరం వాళ్ళకి ఇవ్వగలరు, ఇచ్చి దాన్ని నిలపగలరు. ప్రాపగేషన్ ప్రిజర్వేషన్ అంటారు కదా, అందుకని మనం తెలుసుకొని దాన్ని ప్రచారం చేసి దాన్ని రక్షించాలి ఈ శాస్త్రాన్ని. అలా చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, నూటికి కోటికి ఒక్కళ్ళు ఉంటారు. ఎంత గొప్ప అయి ఉండాలి వాళ్ళని చెప్పి కాళిదాసు గారే పొగుడుతారు చూడండి. ఆ రెండు లక్షణాలు ఉండాలి గురువు దగ్గర. ఇంతటితో ఈ శ్లోకం పూర్తయింది, తర్వాత శ్లోకానికి వెళ్తాం. 35వ శ్లోకం. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ
ఏన భూతాన్య శేషేణ ద్రక్ష్యాత్మన్యథో మహి. ఇప్పుడు జ్ఞాన ఫలాన్ని గురించి చెప్తున్నారు. ఊహించండి, శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాడు, చక్కని గురువు దగ్గరికి వెళ్ళాడు, శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు దగ్గరికి శాస్త్రం చదువుకున్నాడు, నేర్చుకున్నాడన్ని, జ్ఞానం వచ్చేసింది. జ్ఞాన ఫలం ఏమిటో తెలుసా అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఆ జ్ఞానం పొందిన తర్వాత అటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానం ఇచ్చే ఫలం ఏమిటి అర్జున చెప్తాను విను అంటున్నారు. ఎత్ జ్ఞాత్వా, ఏ జ్ఞానం పొందితే, ఏ ఆత్మజ్ఞానాన్ని పొందితే, ఎత్ జ్ఞాత్వా పునః మోహం న యాస్యసి. మళ్ళీ నీవు భ్రమలో పడడం అనేది ఉండదు, మోహం ఉండదు, సందేహాలు ఉండవు, సంశయాలు ఉండవు, ఎటువంటి భయం ఉండదు, ఎటువంటి దుఃఖము ఉండదు. ఒక్కసారి పోయినాయి అంటే పోయినాయి అంతే. మోహం పునః న యాస్యసి. హే పాండవ అర్జున, మళ్ళీ పొందవు అన్నారు. ఏమిటది ఆ జ్ఞానం? ఆ జ్ఞానం ఏమిటి చెప్తున్నారు? ఏన భూతాని అశేషేణ ద్రక్ష్యాత్మని అథో మయి. ఆ జ్ఞానం అంటే ఏమిటి? చూడండి మహావాక్యం, చాలా ముఖ్యమైన లైన్, రెండో లైన్. ఏ జ్ఞానం పొందిన తర్వాతనైతే ప్రపంచమంతా భగవంతుడిలోనే ఉన్నది అని తెలుసుకుంటాడో అది ద్రక్ష్యసి ఆత్మని అథో మయి. రెండు మెట్లు చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఏమని అంటే ప్రపంచమంతా కూడా భగవంతుడిలోనే ఉన్నది. వరల్డ్ ఈజ్ ఇన్ గాడ్, హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ గాడ్. ప్రపంచమంతా కూడా భగవంతుడిలో ఉన్నది అని తెలుసుకోవాలి. అది జ్ఞానం అంటే. భగవంతుడి కంటే వేరుగా ఏమీ లేదు, అంతా భగవంతుడిలోనే ఉన్నది అని తెలుసుకుంటాడు మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏమిటి? అథో ఆత్మని ద్రక్ష్యసి మొదటిది. రెండవది మై అంటే నాయందు, అంటే ప్రపంచమంతా కూడా పరమాత్మ ఎందే, మయి నాయందే ఉన్నదని తెలుసుకుంటాడో. అథో మయి ద్రక్ష్యసి అంటే నాయందే ఉన్నదని ఎవరు తెలుసుకుంటారో. ఏమిటవి? భూతాని అశేషేణ అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చీమ వరకు. చీమలో బ్రహ్మలో అని పాడుతారు కదా త్యాగరాజుల వారు, చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అన్నట్లు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చీమ దాకా ఏమేమైతే ఉన్నాయో. అశేషేణ సర్వాణి భూతాన్ని, అన్ని జీవరాశులు బ్రహ్మ, ఆ బ్రహ్మ పర్యంతం అంటారు. ఆ బ్రహ్మ పితీలికాంత తనుషు, పితీలిక అంటే చీమ, చీమ నుంచి బ్రహ్మ దాకా. ఈ లోకంలో, పైలోకంలో, ఆ పైలోకంలో, బ్రహ్మలోకం వరకు ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, ఈ జీవరాశులన్నీ కూడా ఆ జ్ఞానం వలన, ఏనా ఏ జ్ఞానం వలన అయితే భూతాని అశేషేణ మై ద్రక్ష్యసి, నాయందు ఈశ్వరుడి యందు పరమాత్మ యందు చూస్తాడో. పరమాత్మ యందు చూస్తాడు అంటే ఈ ప్రపంచం అంతా పరమాత్మ యందే ఉన్నది అని ఎవరైతే తెలుసుకుంటారో. ఇది మనకేం చెప్పారు యశోద, కృష్ణుడిని నోరు తెరవమంటే ఆయన నోట్లో 14 లోకాలు కనిపించినాయి. అంటే 14 లోకాలన్నీ ఆయనలో ఉన్నాయి అని అర్థం. మనం ఆ కథ కథగానే తీసుకుంటాం, కానీ దాని యొక్క అర్థంలోకి వెళ్ళాలంటే భగవద్గీత చదవాలి, అప్పుడు దాని యొక్క అర్థం మనకు తెలుస్తుంది. 14 లోకాలు ఆయన నోట్లో ఉన్నాయంటే ఏమిటి? నోట్లో ఉంటాయా 14 లోకాలు? చైతన్యం అనే ఆత్మస్వరూపం ఆయన స్వరూపం. ఆ పరమాత్మ చైతన్యంలో ఈ జీవరాశులన్నీ ఉన్నాయి, జీవరాశులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి ఆ చైతన్యం మీద. అది అర్థం అక్కడ. మయి ద్రక్షసి అంటే నాయందే ఉన్నాయి, అంటే పరమాత్మ ఎందే ఈ ప్రపంచం అంతా ఉన్నదని ఎవరైతే తెలుసుకుంటాడో అర్జున,
ఇక్కడ మయి నా యందు అన్నాడు అంటే పరమాత్మ యందు అని అర్థం. అంతేకాని వసుదేవ కృష్ణని కాదు ఇక్కడ అర్థం. పరమాత్ముడు ఈశ్వరుని యందు ఎవరైతే ఉన్నదని తెలుసుకుంటారో. ఆత్మని ద్రక్ష్యసి అంతేకాదు హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ మీ, ఈ ప్రపంచం అంతా కూడా నా యందే ఉన్నదని తెలుసుకోవాలి. మొదటి మెట్టు ఈ ప్రపంచం అంతా దేవుని యందు ఉన్నదని తెలుసుకోవాలి. రెండవ మెట్టు ఏమిటి, ఈ ప్రపంచం అంతా కూడా నా యందే ఉన్నదని అతను తెలుసుకోవాలి, తన యందే ఉన్నదని తెలుసుకోవాలి. మొదటిదేమో కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి, అర్జున ఆ జ్ఞాని అయిన వాళ్ళు ఏం తెలుసుకోవాలో తెలుసా, రెండు విషయాలు తెలుసుకోవాలి. ఏమిటా రెండు విషయాలు, ఆ జ్ఞానం వల్ల తెలిసే విషయాలు ఏమిటో తెలుసా, ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ కూడా నా యందే ఉన్నాయి అంటే కృష్ణుడి యందే ఉన్నాయి అని తెలుసుకోవాలి, అంటే ఈశ్వరుడు ఎందే ఉందని తెలుసుకోవాలి, అంటే పరమాత్మ ఎందే ఉన్నాయని తెలుసుకోవాలి మొదటి మెట్టు. అంతేకాదు అతను ఆ జ్ఞాని ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ కూడా ఆ జ్ఞాని ఎందే, ఆత్మ ఎందే, ఆ ఆత్మ తన ఆత్మ ఎందే ఉన్నాయని అతను తెలుసుకోవాలి. అర్థమైందా, తన ఆత్మ ఎందే ఉన్నాయని తెలుసుకోవాలి. ఇప్పుడు రెండు లైన్లు కలపండి, ఎవరైతే ఈ ప్రపంచం అంతా అన్ని జీవరాశులు నా యందు అంటే పరమాత్మ యందు ఉన్నాయని తెలుసుకుంటాడో, తర్వాత ఎవరైతే ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ కూడా తన యందే ఉన్నాయని తెలుసుకుంటాడో, అప్పుడేమైంది అర్థం, అక్కడ అహం బ్రహ్మాస్మి, జీవాత్మ పరమాత్మ ఐక్యం, ఆ పరమాత్మ ఎందున్నాయి అని చెప్తాం, మళ్ళీ నా యందు ఉన్నాయి అంటున్నాం, అంటే ఏమిటి అర్థం, ఆ పరమాత్మ నేనే. అంత ధైర్యం కావాలి, చెప్పగలిగే ధైర్యం కావాలి. ఎప్పుడు చెప్తామంటే 20-30 సంవత్సరాలు చదివితే శాస్త్రం జాగ్రత్తగా శ్రద్ధగా భక్తితో చదివితే వస్తుంది. పూర్తిగా ఉపనిషత్తులు చదవాలి, భగవద్గీత అంతా 3-4 సార్లు తిరగవేయాలి, అలా చదివితే తెలుస్తుంది. అది మహావాక్యం అంటే అక్కడ చూడండి రెండో లైన్, ఏన భూతాని అశేషేణ ద్రక్ష్యసి ఆత్మని, అంటే తన యొక్క ఆత్మ ఎందే తన చైతన్య రూపంగా తెలుసుకుంటాడో అవన్నీ కూడా ఆత్మనైన చైతన్యమైన నాయందే ఉన్నాయి అని తెలుసుకుంటాడో, అంటే తన ఎందు ఉన్నాయని. అదేవిధంగా పరమాత్మది కూడా చైతన్యమే కదా, ఈశ్వరుడు కూడా చైతన్యమేగా, ఈశ్వరుడు ఎందు ఉన్నాయంటే చైతన్యమునందు ఉన్నది అని అర్థం, ఆత్మ ఎందే ఉన్నది అని అర్థం. ఆయన పరమాత్మ, నేను జీవాత్మ, పరమాత్మ ఎందు ఉన్నాయని తెలుసుకోవాలి, తర్వాత జీవాత్మనైన నాయందు ఉన్నాయని తెలుసుకోవాలి. అప్పుడు జీవాత్మ పరమాత్మ వేరు వేరే ఒకటే, ఒకటే అయినప్పుడు నా ఎందు ఉన్నాయని చెప్పుకోవచ్చా లేదా, నేనంటే ఆత్మ చైతన్యం శరీరం మనస్సు కాదు. అలా తెలుసుకోవాలంటే మనలో ఉన్నటువంటి ఈర్ష అసూయ ద్వేషాలు కోప తాపాలన్నీ పోవాలి, అవి పోనంత వరకు మన దగ్గరికి కూడా రాదు జ్ఞానం, ఒక్కటే గుర్తు, జన్మ జన్మలు జన్మలెత్తినా కూడా రాదు. అది పోవడం కోసం మనం దేవుడి దగ్గర ప్రార్థించాలి, నాలో ఉన్న మలినాన్ని మొత్తాన్ని కడిగేసి త్వరగా కడుగు, ఎప్పుడు కడుగుతావని చెప్పి అడగాలి ఆయన్ని. అడగాలంటే నీళ్ళు ఇవ్వు అంటాడు, గంగా జలాన్ని ఇవ్వు అంటాడు, నేనెక్కడి నుంచి తెస్తాను నువ్వే తెచ్చుకుంటారు, నీ కళ్ళ నుంచి వచ్చే నీళ్లు పెట్టి నేను కడుగుతానంటాడు ఆయన. నువ్వు నా కోసం ఎప్పుడైతే భాష్పాలు వదులుతావో ఆ భాష్పాలతోనే నీ మనస్సు శుభ్రం చేయబడుతుంది అంటాడు ఆయన. మనం కంటిన్యూ వదలం, అబ్బాయి కోసం అమ్మాయి కోసం ఏడుస్తాం, కానీ భగవంతుడి కోసం 2 కన్నీటి బొట్లు కార్చేవాడు ఎవడున్నాడా, ఆ కార్చాం అనుకోండి ఆ నీళ్లే పోయి మన మనస్సుని అట్లా స్ఫటికంలాగా చేసేస్తాయి. అది వదిలేయ అంటే ఆ భాష్పాలు వచ్చేటటువంటి భావన రావాలి మనలో, ఆ భక్తి రావాలి. వచ్చినప్పుడు మనిషి మనసు శుభ్రపడుతుంది. అందుకని లోకల్ వాళ్ళ కోసం ఏడవకండి, పిల్లల కోసం, ఇంటి కోసం, కుటుంబం కోసం, దీనికోసం దానికోసం కళ్ళనీరు వేస్ట్ చేసుకోకూడదు. మనం చాలా ప్రశస్తివి ఆ కంటి బొట్టు నీళ్లు, భగవంతుడి కోసం కారిస్తే ముత్యాలు అయిపోతాయి. అవి ముత్యాలు 1,000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 ,
ఎవరికోసం వృధా చేసుకోకూడదు. ఆయన కనుక ఇచ్చామంటే దానికి విలువ కడతాడు ఆయన. లోకల్ వాళ్ళకి ఇస్తే ఎవరు విలువ కడతారు, మనల్ని ఎవరికి విలువ కట్టరు. ఆ రెండో లైన్ను మనసులో పదే 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 తలుచుకోవాలి.
ఏనా అంటే ఏ జ్ఞానం చేతనైతే, ఏ జ్ఞానం అయితే గురువుగారు బోధించారో ఆ జ్ఞానం ద్వారా ఆ జీవరాశులు ప్రపంచం అంతా కూడా పరమాత్మ యందు ఉన్నదని, జీవాత్మ అయిన తానే తన యందు ఉన్నాయని, అది ఆత్మ చైతన్యం అని తెలుసుకుంటాడు అన్నారు. సరే జ్ఞాన ఫలం, ఈ ఫలం వస్తుందా లేదా? వస్తుంది, వింటూ ఉంటే వస్తుంది, వినవలసిన విధంగా వింటూ ఉంటే వస్తుంది. మనలో అర్హతను ఉంచుకొని వినయం శ్రద్ధతో వింటూ ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. అది తర్వాత శ్లోకం 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృషిణం సంతరిష్యసి. ఈ యొక్క విషయం సర్వోపనిషత్ ప్రసిద్ధం అన్నారు. అన్ని ఉపనిషత్తుల్లో ప్రసిద్ధంగా చెప్పబడినటువంటిది ఇది, ఈ విషయం సర్వోపనిషత్ ప్రసిద్ధం. జీవాత్మ పరమాత్మ ఐక్యం, ఇది అక్కడ లోకల్ గా చెప్పి గురువు చెప్పేది కాదు, ఇది అన్ని ఉపనిషత్తుల్లో ప్రసిద్ధంగా చెప్పబడిన విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అంతటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం అనే విషయం మనకు తెలియాలి ముందు. అసలు చాలా మందికి అదే తెలియదు, అది తెలియడానికి 10 సంవత్సరాలు చదవాలి. స్వామిని అన్నిటికీ 10 సంవత్సరాలు అంటారు. అంతే మరి, పిల్లవాడి దగ్గర 1000 రూపాయలు నోటిస్తే వాడికి ఏం విలువ తెలుస్తుంది? దానికి చించి పారేస్తాడు. చేతిలో ఉంది నోటు, కానీ దాని విలువ తెలియడానికి వాడు 8 సంవత్సరాలు ఎదగాలి, కనీసం 15 సంవత్సరాలు ఎదగాలి. అప్పుడు ఆ 1000 రూపాయలు, 15 సంవత్సరాలు ఎందుకు స్వామిని, 10 ఏళ్లకే తెలుస్తుంది. సరే 10 ఏళ్ళు ఎదిగితే కదా 1000 రూపాయలు నోటు విలువ తెలుస్తుంది, లేకపోతే పసిపిల్లవాడికే తెలుస్తుంది. మనం కూడా అంతే, శాస్త్రంలో వచ్చినంత మాత్రాన అర్థమైపోయింది అనుకోకూడదు. దాని విలువ తెలియకుండా చదువుతూ ఉంటాం మనం, దాని విలువ తెలుసుకున్నప్పుడే మనం నిజంగా ఎదిగినట్లు. అంతేకాని 8 సంవత్సరాలు క్లాస్కి వెళ్ళామని కాదు అక్కడ లెక్క మనకు. ఎన్ని పుస్తకాలు కొనుక్కున్నాం, ఎన్ని సీడీలు పెట్టుకున్నాం అల్మర్ నిండా, అది కాదు లెక్క. దాని విలువ ఎంత పెరిగింది మనకు మనస్సులో, ఆ శాస్త్రం చదువుతున్నాం ఇప్పుడు, ఇంతటి విలువైన శాస్త్రం చదువుతున్నాననేటటువంటి జ్ఞానం మనకు వచ్చినప్పుడే ఆ నిజంగా పనిచేస్తుంది శాస్త్రం. అంతవరకు నిజంగా పనిచేయదు అది. ఆ విలువ తెలియనంత వరకు ఏదో చదువుతూ ఉంటాం, ఏదో వెళుతూ ఉంటాం, ఏదో నోట్స్ రాస్తూ ఉంటాం, ఏదో సీడీలు కొనుక్కుంటాం, ఏదో వింటూ ఉంటాం, అంతా ఏదో ఏదో. కానీ ఆ విలువ తెలిసి చదివిన తర్వాత ఆ చదివే చదువు వేరు. మనం పిల్లలకు డబ్బులు ఇస్తే ఎట్లా ఉపయోగిస్తారు వాళ్ళు? వాడు వాడి సంపాదించుకుంటే, అది విషయం. మనం గనక డబ్బులు ఇస్తే విలువ ఉండదు వాడికి, వాడికి వాడు సంపాదించుకుంటే బాగా విలువ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా అంతే, ఏదో చెప్తున్నారు, ఆవిడకి పని లేదు పాట లేదు, వస్తున్నారు కాలక్షేపానికి, మేము వెళుతున్నాం, ఇంట్లో పని అంతా అయిపోయింది కదా, ఊరికి వెళుతున్నాం అని వస్తారు చాలా మంది. చాలా సంవత్సరాలు ఏదో సన్యాసిని, ఆవిడ దగ్గర ఇక్కడ కూర్చుంటే కాస్త పుణ్యం వస్తుంది, మంచి మాటలు చెప్తారు కాసేపు, 4 మాటలు చెవులో వేసుకుందామని అలా వచ్చి వచ్చే వాళ్ళని తర్వాత 10 సంవత్సరాలకి ఆహా ఇదా మనం చదివే విద్య అని తిరగడానికి 10 ఏళ్ళు పడుతుంది పాప. అప్పటి వరకు ఆ గురువు గారు గొంతు చించుకుంటూ ఉంటారు. ఏం చేస్తారు, ఏ రోజు ఒక రోజుకి అర్థం కాకుండా పోతుందా అని. తల్లిదండ్రులు పెంచడంలో పిల్లల్ని ఎంత హఠం చేసినా, ఎంత గొడవ చేసినా పిల్లల్ని ఎంత ఏడిపిస్తున్నా, వీడు ఒక రోజు పెద్దవాడు అవుతాడు మా బాధలు తగ్గుతాయని చెప్పి అనుకుంటారు అనుకోరా తల్లిదండ్రులు? చిన్నపిల్లవాడు కదా, ఏడిపిస్తాడు, హఠం చేస్తాడు, మొండికేస్తాడు అని తల్లిదండ్రులు బాధపడుతున్నారా? ఏదో ఒకరోజు మారకపోతాడా, ఏదో ఒక రోజుకి ఎదగకపోతాడా, పెద్దవాడు అవుతాడు అప్పుడే వాడికే తెలుస్తుంది అనుకుంటారా? లేదా గురువు గారు కూడా అంతే, శిష్యులందరూ పిల్లలు లాంటి వాళ్ళు, పసిపిల్లలు లాంటి వాళ్ళు గురువు గారికి. జ్ఞానంలో పసిపిల్లలే కదా, అందుకని ఎన్ని పొరపాట్లు జరుగుతున్నా కూడా శిష్యుల వల్ల గురువు గారు భరిస్తారు. తల్లిదండ్రులు లాగాని, తల్లిదండ్రులు పిల్లల్ని భరించినట్టు గురువుగారు శిష్యుల్ని భరించాలి. కష్టం అనుకోకుండా భరిస్తారు, ఎందుకంటే వాళ్ళే ఎదుగుతారు, ఎప్పుడో మారతారు మనుషులు.
మామూలు మనిషి దైవికంగా మారతాడు అనే ఉద్దేశంతో శాస్త్రం ఉంది కదా, మెడిసిన్ పక్కన ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. అది ఇప్పుడు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. తర్వాత ఫలం కూడా ఇంకొక శ్లోకం ఉంది, ఆ శ్లోకం చెప్తుంది, బీజాని అగ్ని ఉపదగ్ధాని నరోహంతి పునః జ్ఞానదగ్ధౌ యథాకేశౌ నాత్మా సంపద్యతే పునః. ఇది వేరే శ్లోకం మీ దగ్గర ఉన్నది. బీజాని అగ్ని ఉపదగ్ధాని, ఎట్లాగైతే గింజలు అగ్ని వలన దహింపబడతాయో, మనం గింజలు వేయిస్తాం చూసారా, వేయించిన తర్వాత మళ్ళీ మొలకెత్తాం. బీజాని అగ్ని ఉపదగ్ధాని న రోహంతి పునః, మళ్ళీ అవి మొలకెత్తవు, న రోహంతి తిరిగి మొలకెత్తవు, రోహంతి అంటే మొలకెత్తడం, న రోహంతి అంటే మొలకెత్తవు. బాగా గింజలు వేయించి నీళ్ళల్లో వేయండి, రేపు పొద్దుటికి మొలకలు వస్తాయా? రావు. భూమిలో పెట్టినా మొలక రాదు. న రోహంతి పునః. అదేవిధంగా జ్ఞానదగ్ధౌ యథాక్లేశౌ, ఎప్పుడైతే జ్ఞానం అనేటటువంటి అగ్ని ఈ యొక్క క్లేశాలన్నింటినీ కూడా, పంచ క్లేశాలు, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, ఈ క్లేశాలన్నింటినీ కూడా దహిస్తుందో, జ్ఞానదగ్ధౌ భయాక్లేశౌ నాత్మా సంపద్యతే పునః, ఆ జీవాత్మ మళ్ళీ పునర్జన్మ ఎత్తడం అంటూ ఉండదు. నాత్మా సంపద్యతే పునః, పునర్జన్మ న భవతి, పునర్జన్మ ఎత్తడం అంటూ ఉండదు. ఆత్మ అనేటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత ఆత్మ జ్ఞానం, జ్ఞానం అనే అగ్ని మన అజ్ఞానాన్ని పోగొడుతుంది. అది అది మళ్ళీ చెప్తున్నారు 37వ శ్లోకంలో చెప్తారు. తర్వాత ఇక్కడ ఏం చెప్పారు 36లో, ఎంతటి పాపం చేసిన వాడినైనా సరే ఈ జ్ఞానం అనేటువంటిది అతన్ని పవిత్రం చేస్తుంది అంటున్నాడు. గంగా జలం కంటే పవిత్రమైనది జ్ఞానం. గంగా పవిత్రమైనది, గంగా మన యొక్క పుణ్యపాపాలను కడిగేస్తుంది, మన పాపాలను కడిగి పుణ్యాన్ని ఇస్తుంది గంగ. జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా, పుణ్యాన్ని కూడా కడిగేస్తుంది. జ్ఞానగంగకి ఆత్మజ్ఞానానికి భేదం ఉంది. గంగలో స్నానం చేస్తే పాపాలు కరిగిపోతాయి, పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే మళ్ళీ జన్మ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుంది. మళ్ళీ పునరభి జననం, పునరభి మరణం. ఇప్పుడు మనకు పుణ్యం కూడా కావాలా వద్దా? వద్దు. పాపం ఎట్లాగూ వద్దు, పుణ్యం కూడా వద్దు. అప్పుడు పుణ్యం వద్దంటే ఎవరు కడుగుతారు ఈ పుణ్యాన్ని అంటే జ్ఞానం. ఆ జ్ఞానం అనేటువంటిది పుణ్యాన్ని కూడా తొలగించేస్తుంది, మళ్ళీ జన్మ వద్దురా నీకు అని. చూడండి, అపిచేదసి పాపేభ్య, అర్జున ఒకవేళ నువ్వు నేను చాలా పాపాలు చేశానని అనుకుంటున్నావా? పాపేభ్య త్వం సర్వేభ్య పాపేభ్య పాపకృత్తమ అసి, అందరి పాపుల కంటే కూడా చాలా ఘోరాలు చేసినటువంటి పాపి అయినప్పటికీ కూడా నువ్వు అనుకుంటే ఒకవేళ ఆ జ్ఞానం నిన్ను సర్వజ్ఞాన ప్లవేనైవ, ఇవన్నీ కూడా జ్ఞానం అనేటువంటిది పోగొడుతుంది అంటున్నాడు. అంటే పాప కృత్తమ అంటే ఏమిటి, పాపం పాపిష్టి అంటారు చూసారా, పాపిష్టి అంటే ఏమిటి, పాపాలలో చేసేవాళ్ళలో పెద్దవాడు అనమాట, గొప్పవాడు. పాపకృత్తమ, పాపకృత్ ప్రాపకృత్తర పాపకృత్తమ, సూపర్లేటివ్ డిగ్రీ. పాపం చేసేవాడు, పాపం చేసేవాళ్ళలో రెండో మెట్టు, పాపం చేసేవాళ్ళలో మూడో మెట్టు. పాపకృత్తమ చాలా మహాపాపి అంట, పాపి మహాపాపి, మహాపాపి అండి వాడు. వాడికి ఇంకా వాడికి మోక్షమే లేదు అంట చూసారా మనం, వాడికి ఎవరూ రక్షించలేరు వాడిని అంటారు చూసారా. అర్జున ఒకవేళ నువ్వు అందరి పాపుల కంటే కూడా నేను మహాపాపిని అనే భావన ఉన్నదా నీకు? ఒకవేళ అలా ఉన్నప్పటికీ కూడా ఆ పాపం కూడా తొలగిపోతుంది అంటున్నాడు. దేనివలన? జ్ఞానం వలన. ఎటువంటి జ్ఞానం? సముద్రం చూసారా, సముద్రాన్ని దాటాలంటే ఒక బోటు వేసుకుంటారు, రాఫ్ట్ అంటారు, చిన్న చిన్న పడవలు ఉంటాయి చూసారా,
ఆ పడవలు వేసుకుని దాటి వెళ్ళిపోతూ ఉంటారు, సముద్రాన్ని దాటుతారు వాళ్ళు. ప్లవం అంటే చిన్న తెప్ప లాంటిది, ప్లవం అంటే చిన్న తెప్ప, తెప్ప అంటే నీళ్ళల్లో పోతారు కదా, అందులో వెళుతూ ఉంటారన్నమాట. జ్ఞానం అనే ప్లవం మీద కూర్చున్నావంటే నువ్వు ఈ సంసారం పుణ్య పాపాలనే సంసారాన్ని దాటిపోతావు. సర్వ జ్ఞానం ప్లవేనైవ, సర్వం అంటే ఎంతటి పాపమైనా సరే వృజినం సంతరిష్యసి. వృజినం అంటే పాప సాగరం, సర్వం వృజినం, వృజినారణవం పాపం, సముద్రల్లాంతటి పాపం. అబ్బా ఇంకేం చెప్పాలి, సముద్రం అంతటి పాపం ఉన్నదంటే ఇప్పుడు ఆ పాప సముద్రాన్ని ఎలా దాటాలి, బోటుతో దాటాలి. ఏం బోటు అండి ఇక్కడ? జ్ఞానం. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఏదో జ్ఞానం ఉంటే లాభం లేదు, ఆత్మజ్ఞానం. జ్ఞానం ఏవ ప్లవం జ్ఞాన ప్లవం. ధర్మమైనా పుణ్యమైనా సరే ఇహ ముముక్షోహో పాపమేవ, మనం తెలుసుకోవాలి. ముముక్షులైన వాళ్ళకి, ఆత్మ జిజ్ఞాస ఉన్న వాళ్ళకి, మోక్షాన్ని పొందాలనుకునే వాళ్ళకి పుణ్యం కూడా ప్రతిబంధకమే. అందుకని పుణ్యం కావాలని అడగద్దు దేవుణ్ణి. ఏం కావాలని అడగాలి? మోక్షం కావాలని అడగాలి. పుణ్యం మళ్ళీ బంధం అవుతుంది. జ్ఞానం అనే పడవ వలన పాపం అనే సాగరాన్ని దాటగలుగుతాం. జ్ఞానం అనే పడవతో పాపం అనే పుణ్యపాపాలనే సాగరాన్ని దాటుతాం మనం జ్ఞానం వలన. చూడండి ఎంత ప్రయోజనం ఉన్నదో. తర్వాత శ్లోకం, యథైథాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఈ 35వ శ్లోకంలో మొదటి ఫలం చెప్పారు, మోహనాశః. మొదటి ఫలం 35వ శ్లోకంలో మోహనాశః, డెల్యూషన్, డిస్ట్రక్షన్, డీడి డిస్ట్రక్షన్ ఆఫ్ డెల్యూషన్, మోహనాశః. 35 36లో రెండు ఫలాలు, సర్వ పాపనాశః, సర్వ కర్మనాశః. పుణ్యకర్మ నాశః, పాపకర్మ నాశః అనేది రెండో ఫలం. సర్వ పాపనాశః రెండవ ఫలం ఏంటి? మూడో ఫలం ఏంటి? సర్వకర్మ నాశః. సర్వకర్మ నాశ అంటే సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారంభ కర్మ, అన్ని కర్మలు పోతాయి. ప్రారంభ కర్మ కూడా పోతుందా అంటే ప్రారంభ కర్మ ఉన్నా కూడా అది నిన్ను బాధించదు, అది అర్థం. ఇక్కడ మూడైనయ్యా, సర్వ పాపనాశః రెండు, సర్వకర్మ నాశః మూడు. నాలుగోది ఇక్కడ చెప్తున్నారు 37లో, సర్వ కర్మ నివృత్తి. ఇక్కడ సర్వకర్మ నాశ అని మనం చెప్పింది పుణ్యనాశ, పుణ్యం కూడా. ఈ 4వ శ్లోకంలోనేమో సర్వకర్మ ఫల నివృత్తి. అక్కడ కర్మ నివృత్తి, కర్మలు ఇచ్చిన ఫలం ఏదైనా మిగులుంటే, కర్మలు పోయినాయండి, కర్మలు ఇచ్చిన ఫలాలు మిగులుతాయి కదా కొంచెం, ఆ ఫలం ఏదన్నా వస్తుందంటే ఫలం కూడా ఉండదు అంటున్నారు. ఫలం కూడా ఉండదు. ఎలా అంటే, యథా ఏధాంసి సమిద్ధ అగ్ని భస్మసాత్ కురుతే. హే అర్జున, ఏ విధంగానైతే బాగా మండుతున్నటువంటి నిప్పు, సమ్యక్ యుద్ధ సమిద్ధ, బాగా రాచుకున్నటువంటి నిప్పు, ఆ నిప్పు ఏం చేస్తుందిట? ఏధాంసి భస్మసాత్ కురుతే. ఏధాంసి అంటే కట్టె పుల్లల్ని మండింపజేస్తుందో, దహిస్తుందో, ఆ కట్టెలన్నింటినీ కూడా భస్మం చేసేస్తుంది నిప్పు. బాగా రగులుకున్న నిప్పు ఏం చేస్తుంది? కట్టెలన్నీ వేసామనుకోండి అందులో, కాసేపటి తర్వాత ఏముంటుంది? బూడిద ఉంటుంది. బండెడు కట్టెలు వేస్తే గుప్పెడు బూడిద ఉంటుంది. బండెడు కట్టెలకి గుప్పెడు బూడిదకి ఏమిటండి ఇంత తేడా ఉంది? బూడిద ఎంత వెయిట్ ఉంటుందండి? వెయిటే ఉండదు.
కట్టెలు చాలా వెయిట్, మన పుణ్యపాపాలు కూడా చాలా వెయిట్. ఆ వెయిట్ లేకుండా చేయాలంటే జ్ఞానం అనే అగ్ని వచ్చేసి దహించేసి లైట్గా అయిపోతాం మనం. అందుకని ఎన్లైటన్మెంట్ అన్నారు. మనం లైట్గా అయిపోతాం కనుక మనకు ఎన్లైటన్మెంట్ అంటారు దాన్ని. చూసారా, ఏది ఎక్కడైతే లైటన్గా అయిపోతామో అది ఎన్లైటన్మెంట్ అన్నారు. ఆ జ్ఞానం అనేటువంటిది మనకు అలా ప్రయోజనాన్ని ఇస్తుంది. యథా ఏధాంసి, ఆ మొదట్లో చూడండి, హే అర్జున, యథా ఎలాగైతే సమిద్ధ అగ్ని, బాగా రగులుతున్నటువంటి రాచుకున్నటువంటి నిప్పు అగ్ని, భస్మ సాత్కృతే, భస్మం చేస్తుందో అన్నింటినీ, ఏది ఉంటే దాని ముందు అన్ని భస్మం చేస్తుంది. అదేవిధంగా తథా, రెండో లైన్ చూడండి, తథా అదేవిధంగా జ్ఞానాగ్ని సర్వకర్మాణి, జ్ఞానం అనే అగ్ని కూడా సర్వకర్మాణి. సర్వకర్మాణి అంటే సంచిత కర్మ, ఆగామి కర్మ, అన్ని కర్మల్ని తొలగిచ్చేస్తుంది. ఎప్పటిప్పుడో జన్మ జన్మలు చేసిన కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. సర్వకర్మాణి జ్ఞానాగ్ని భస్మ సాత్కృతే, భస్మం చేసేస్తుంది. భస్మంలాగా అనమాట. నిజంగా భస్మం అంటే ఏమిటి? భస్మం అని కాదు అర్థం, అసలు అవన్నీ మిథ్యా అని తెలిసిపోతుంది మనకు. అది భస్మ సాత్కృతే అంటే, అంతేగాని నిజంగానే భస్మం అయిపోతుందని చెప్పి అనుకోకూడదు. ఏమన్నా కట్టెపుల్లల భస్మం కావడానికి మనం చేసే కర్మలు కంటికి కనపడతాయా? కనపడవు కదా. భస్మం చేయడం అంటే అవి మిథ్యా అని తెలుసుకుంటాం. అది సత్యం కాదు, ఆగామి సత్యం కాదు, సంచిత కర్మ సత్యం కాదు, ప్రారబ్ధ కర్మ కూడా సత్యం కాదు. పంటి నొప్పి సత్యం కాదు, కానీ సత్యం అనుకుంటున్నాం మనం. అందుకని మనం ఉపనిషత్తు క్లాసులో ఏం చూస్తున్నాం? స్వప్నం ఒకటి, స్వప్నం రెండు, రెండు స్వప్నాలు. మనం కలగనేది ఒక స్వప్నం, మెలకూత ఉన్నది రెండవ స్వప్నం. అది భస్మం అంటే ఇక్కడ అర్థమైందా? ఉపనిషత్తు భాషలో అర్థం చేసుకోవాలి. భస్మం అంటే ఇక్కడ మనం ఇది కళ అని తెలుసుకుంటాం. ప్రారంభం కూడా ఒక కళ లాంటిదే కానీ నిజం కాదది. తర్వాత శ్లోకం, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఇక్కడ ఐదవ ఫలం చెప్తున్నారు ఈ శ్లోకంలో. సర్వమల నివృత్తి, సర్వమల నివృత్తి, మలం అంతా పోతుంది, మలినం అంతా పోతుంది. మనిషిలో ఉన్న మానసికమైనటువంటి మలినం అంతా పోతుంది. ఎందువల్లంటే ఈ జ్ఞానం అనేటువంటి పవిత్రమైనటువంటిది. నహి జ్ఞానేన సదృశం పవిత్రం, ఇది కొటేషన్ అనమాట, చాలా ముఖ్యమైన పదం. దీన్ని ఎప్పుడు వాడుతూ ఉంటారు శంకరాచార్యుల వారు. జ్ఞానంతో సమానమైనటువంటిది మరేమీ లేదు అర్జున. జ్ఞానం అంతటి పవిత్రమైనది ప్రపంచంలో మరేదీ లేదు. గేయం గీత నామసహస్రం, గీత భగవద్గీత ఇచ్చేటటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం, దాని అంతటి పవిత్రమైనది మరొకటి లేదు. గంగ ఏం చేస్తుంది? మలనాన్ని పోగొడుతుంది. మల నిర్మోంచనం పుంసాం గంగాస్నానం దినే దినే. గంగాస్నానం చేస్తే మలమోచనం. ఆత్మజ్ఞానం అనేది దాంట్లో మునిగితే బ్రహ్మాండమైన మోచనం అన్నారు, మలమోచనం అన్నారు. దాన్ని మించిన పవిత్రమైనది లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే, ఈ భూమండలంలో, ఈ లోకాలలో ఎక్కడా లేదు. తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని ఇందతే. అలా క్రమంగా ఈ వ్యక్తి ఆ యోగ సంసిద్ధిని, యోగ సాధన చేసి, శాస్త్ర శ్రవణం చేసి ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు, ఈ విధంగా ఫలితాన్ని పొందుతాడు అని అన్నారు. తర్వాత పుస్తకం వచ్చేవారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।